వినపడుతుంది అందరికి? ఓకే, నిన్న నిన్నటి నుంచి అందరికి ప్రజల్లో స్ప్రెడ్ అవుతుంది కదా పారదో గ్యాంగ్ అనేది. అటువంటి పారదో గ్యాంగ్ అనేది ఏమీ లేదు, ప్రజలు భయపడాల్సిన అవసరం కూడా లేదు. అర్థమైందా? వాట్సాప్ లో వస్తున్న ఫోటోలు వీడియోలు అన్ని కూడా ఎప్పుడో సంవత్సరం క్రితమే అవి ఉన్నాయి, అవి పాత నేరస్తులవి. దీనికి సంబంధం లేని దాలను అనవసరంగా వైరల్ చేసి ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నారు. దీనివల్ల దువ్వూరు మండలంలో కూడా ప్రతి గ్రామం నుంచి నాకు ఫోన్లు వచ్చినాయి, పారదో గ్యాంగ్ వస్తుంది, గుర్తు తెలియని వ్యక్తులు వస్తున్నారు, ఊళ్ళో తిరుగుతున్నారు అని చెప్పి. అటువంటి పుకార్లన్నీ నమ్మద్దు. అట్లే విధంగా పారదో గ్యాంగ్ అన్న అనుమానంతో కొత్త వ్యక్తుల మీద దాడులు చేయొద్దండి. అర్థమైందా? నేను నిన్న మన దువ్వూరు మండలంలో ప్రతి గ్రామాన్ని తిరిగినాను. తిరిగితే అందరూ పట్టుకున్న వ్యక్తులందరూ కొత్త వ్యక్తులే. చీకట్లో నా జీప్ ఉంటుంటే కూడా చెప్పేసి ప్రజలందరూ జీప్ పైన వచ్చారు, అంటే లైటింగ్ లో కనబడక. అర్థమైందా? ఎవరు కూడా దువ్వూరు మండలంలో నేను 4 గంటల వరకు తిరిగాను, ఎవరు నిద్రపోలేదు, ఎందుకంటే భయంతో. ఆ భయం అంతా వాట్సాప్ వల్ల క్రియేట్ అయినది. మీరు కూడా వాట్సాప్ లో దాన్ని వైరల్ చేయండి. ఏమని పారదర్శకంగా అనేది లేదు, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు, దాన్ని నిర్భయంగా ప్రజలు పడుకోవచ్చు. అటువంటి ఏదైనా అనుభవం అంటే మన పోలీసులకు తెలియజేయండి. ఓకే సార్, చిన్న డౌట్ సార్, వాళ్ళు ఎవరు సార్? ఇప్పుడు వాళ్ళు ఈ ఊరు దువ్వూరు మండలంలో. అవును సార్. ఏ ఊరు నుంచి వస్తా ఉంటారు? అవును వస్తుంటారు, నిజమే సార్. నిన్న రాత్రి పారదో గ్యాంగ్ అని ఒక 70 ఏళ్ల ముసలామను మనేరంపల్లిలో పట్టుకున్నారు. అవును సార్, రాత్రి పట్టుకున్నారు. ఆమె దూర మండలంలో రోడ్డు పైన ఒక పిచ్చామె తిరుగుతా ఉంది. చూసినారా? చూసినాం సార్. చూసిన వాళ్లకు ఆమె పిచ్చామని తెలుస్తుంది, కానీ తెలియని వాళ్లకు పారదో గ్యాంగ్ అంటున్నారు. అవును సార్. అటువంటి గ్యాంగ్లు ఏమీ లేవు. ఓకేనా? ఓకే సార్. ఇంకేమైనా డౌట్స్? లేదు సార్. క్లియర్ డౌట్స్?